సార్, బుద్ధింగ్ని కలిశాను. పాకిస్తాన్కి చైనాకి లింక్ ఏంటో కనుక్కున్నారు. చైనా వాళ్ళు పెద్ద ప్లానే వేశారు సార్. ఇండియాలో ఒక హై పొజిషన్లో ఉన్న అధికారే ఈ లాఫింగ్ బుద్ధా సార్. వాడిని కనిపెట్టాలి. శత్రువుని కూడా తేలిక కనిపెట్టాలి. శత్రువుని కనిపెట్టడమే కష్టం. మీరు చేసేది మీరు చేయండి, నేను చేసేది నేను చేస్తాను. ఓవర్ అండ్ అవుట్. సరే సార్, ఓవర్ అండ్ అవుట్. తీవ్రవాదివి కదా నువ్వు, కనిపెట్టేశావా? ఎప్పటికప్పో నాకు మొత్తం అర్థమైపోయింది. మీ నాన్న మీద పగ పెంచుకునే కదా నువ్వు ఇట్లాంటి పనులు చేయడం మొదలెట్టావు. ఎత్తింగ్రదనా, నో మూసుకుని పో. ఆయనకి పాపం ఎంత పిచ్చి దేశం అండి. ఆయనకి తెలిస్తే నేను చంపేస్తారు. నేను ఇప్పుడే చెప్తా. ఓర్ మృతిపావు అంటే ఏం పీక్తా? ఊళ్ళో అందరికీ చెప్తాను, స్టేజ్ మీద ఎక్కి చెప్తా. చెప్తే అర్థం కదా, పీక నొక్కి చంపెత్తాను. చంపురా, చంపు. మరి ఇంకా ఎందుకు ఆగుతున్నావు? నన్ను చంపే, చంపమంటున్నారు. నేనే ఏదో పని చేయట్లేదు. నేను నా దేశం కోసమే పనిచేస్తున్నాను. ఇంతకు మించి ఏం చెప్పలేను. ఎలా నమ్మమంటావు? నేను చెప్తే నమ్మవా నువ్వు? నేనెందుకు నమ్మాలి? నీకు నాకు ఏంటి? నువ్వు నా మొగుడువా? నన్ను చేసుకోబోయేవాడివా? ఏదన్నా అదే అంటావు. అందుకే నీకేదైనా పెద్ద విషయం కావచ్చు, నాకు ఇదే పెద్ద విషయం. మనిద్దరు చిన్నప్పుడే నువ్వు నాకు నేను నీకు అని ఈ ఊరంతా అనుకుంది. నువ్వు అలాగే ఉండేవాడుగా. ఎందుకో మూడేళ్ల ముందు నుంచి మనిషివే మారిపోయావు. ఎగిరెగిరి పడుతున్నావు, దూరం దూరం పెడుతున్నావు. నా దగ్గర అబద్ధాలు చెప్తున్నావు, నే నీ దగ్గర మోసపోతున్నాను. నిజమే చెప్తున్నానే. నా కదొత్తు, నీకు నేనంటే ఇష్టమా ఇష్టం లేదా అది చెప్పు చాలు. ఇష్టం కానీ పెళ్లి చేసుకోను. ఏ నీ మంచి కోసమే. నా వృత్తి అలాంటిది. నువ్వు చచ్చిపోతావా? నీ వదిన్లు లేరు, నీ అన్నలు పోయినా సరే తిరిగొస్తారని నమ్మి వాళ్ళు బతకట్లా? వాళ్ళు చచ్చిపోతే ఈ దేశం రాజమర్యాదలతో జాతీయ జెండా కప్పి వీరమరణం పొందాలని ప్రకటిస్తుంది. నేను చేస్తే అదొక అనాథశవం. ఈ దేశం పట్టించుకోదు. అర్థమైందా? నీ అన్నలు మళ్ళీ రారని ఈ దేశం అంతా చెప్తుంది. నువ్వు రావని ఎవరు చెప్పరు కదా. ఏదో ఒక రోజు నువ్వు తిరిగి వస్తావని నమ్మకంతో బతికేస్తాను. ఇంకేం వద్దు. నేను అనుకున్న దానికన్నా నువ్వు పెద్ద దగ్గరదానివి. నేను నీకు అబద్ధం చెప్పకూడదంటే నువ్వు నన్ను ఏమీ అడగకూడదు. నీ బాబు కలిసేపు చేసుకుంటానని. ఐల్ సీ యూ డౌన్ ఇన్ అ వైల్. ఓకే సార్. మీరు ఒకరి గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని నాకు తెలుసు. ఐ వాంట్ యూ టు స్టాప్ దట్ రైట్ అవే. లాఫింగ్ బుద్ధాని మీరు టచ్ చేయకండి. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఒకప్పుడు మీ ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీలా బతికేది, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీదే బతుకుతుంది. నేను మళ్ళీ నేను రాజం చేస్తాను. 5 కోట్లు. నువ్వు ఆలోచిస్తుంటే నాకు అర్థమవుతుంది మహారాజ్. ఐ థింక్ యూల్ మేక్ ద రైట్ డెసిషన్. మహారాజ్ రెస్పాండింగ్ సర్దార్. బుద్ధింగ్ చెప్పిన లాఫింగ్ బుద్ధ ఎవరు కనిపెట్టేశాను? వాట్ కమ్ అగైన్. మన ఇండియాకి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. సర్దార్ నువ్వు చెప్పేదానికి ఎవిడెన్స్ ఏంటి? సార్, చైనా వాళ్ళు పైప్ లైన్ ఐడియాకి బ్లూ ప్రింట్ వేశారంటే అది భాస్కర సాటిన్ ఇమేజెస్ సాయంతో అది వాళ్ళకి చేర్చింది. పికే అబ్రహం కలకత్తా కాన్ఫరెన్స్ లో ప్లాస్టిక్ బాటిల్ ఫ్యాక్టరీకి అప్రూవల్ ఇచ్చింది. పికే అబ్రహం వాడి టెలిఫోన్ రికార్డ్స్ అన్ని చెక్ చేసి చూసాను. చేసిన ట్రంక్ కాల్స్ అన్ని చైనాకే. కలకత్తా, బొంబాయి, ఢిల్లీ అన్ని చోట్ల వాళ్ళని డైరెక్ట్ గా కలవడం నేనే చూసాను సార్. ఖచ్చితంగా చెప్పగలను. లాఫింగ్ బుద్ధ పికే అబ్రహమే సార్. సర్దార్ ను అక్యూజ్ చేస్తోంది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని. అతను ఒక పెద్ద పేట్రియట్. ఇండియాకి ద్రోహం చేసి చైనాకి ఎందుకు పనిచేస్తాడు? మన దేశంలో ఒక రోజుకి ఒక వ్యక్తికి 5 లీటర్ల నీళ్ళు అవసరం అవుతుంది. దాన్ని నమ్మాలనుకుంటే మన దేశ జనాభా లెక్కేస్తే అది రూపాయి 2 రూపాయల వ్యాపారం కాదు, 10 లక్షల కోట్ల వ్యాపారం. ఎన్ని కోట్లని చెప్పావు సర్దార్? 10 లక్షల కోట్లు
వాటిని పట్టుకొని తీరాలి సార్. మనం ఏ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినా చివరికి అది అతని టేబుల్ కే వెళ్తుంది. అతను సంతకం చేస్తేనే అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ గా మారుతుంది. వాడి తొత్తు వాడు ఈ పదవిలో ఉన్న ప్రతిక్షణం మనకు ప్రమాదమే సార్. ఏం చేయగలం సర్దార్? నువ్వు నేను ఏం చేయగలం? అతనికున్న కనెక్షన్స్ తో పుట్టలో పావులా సేఫ్ గా ఉన్నాడు. అంత పెద్ద పోస్ట్ లో ఉన్నాడు, వాడిని చంపేయగలవా? ఆ పాముని బయటికి లాగి తల నరకాలి. నేను నరుకుతా సర్దార్. నువ్వేమంటున్నావో నీకు అర్థమవుతుందా? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ని చంపితే ఏమవుతుందో నీకు తెలుసా? తెలుసు సార్. నేను దేశద్రోహిని అవుతాను, ఇండియాలో తిరిగి అడుగు పెట్టలేను. ఈ ప్రభుత్వం నన్ను వదిలేస్తుంది. పర్లేదు, ఇది నా దేశ భవిష్యత్ సార్. దానికోసం నేనేం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నా. నాకు కొడుకున్నాడు, రేపు మన బిడ్డలకి డబ్బులుంటేనే నీళ్లుంటాయని గతి పట్టకూడదు సార్. ఓకే సర్దార్. నువ్వు కలెక్ట్ చేసిన ఎవిడెన్సెస్ డాక్యుమెంట్స్ బ్యాక్అప్ ఎక్కడ ఉంది? భద్రంగా మా ఇంట్లోనే ఉంది సార్. ఆల్ రైట్ సర్దార్, దిస్ ఇస్ అన్ అన్అఫిషియల్ మిషన్. నువ్వు నాతో మాట్లాడినట్టు, నేను ఈ మిషన్ ని అప్రూవ్ చేసినట్టు రికార్డ్స్ లో ఉండదు. అబ్రహాం ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అతన్ని అసాసిన్ చేయి. ఏదికి మేత చావట్లోకి వచ్చేస్తాను. నేను నిన్ను నేషనల్ ట్రేడర్ అని ఇక్కడ డిక్లేర్ చేస్తాను. తర్వాత నేనే నీకు కోడ్ రెడ్ పంపి ఇక్కడికి రప్పిస్తాను. ఎలాగైనా వాడే దేశద్రోహిని ప్రూవ్ చేసి మీరు రెడ్ లెటర్ పంపించే వరకు నేను తిరిగి రాను సార్. జై. You're exposed, Mr. Abraham. What? Sardar meekosam akkadiki vastunnadu. Sir, meer ekkadiki vellali? Event hall ki. Meer ekkada unnaru? Exact location athaniki cheppanu. కావాల్సిన డబ్బేగా, ఎంత కావాలి చెప్పు. 10 లక్షల కోట్ల బిజినెస్ ని బోడి 5 కోట్ల రూపాయలు ఇచ్చి నన్ను పక్కన పెడతామనుకున్నావా? నాకు నువ్వు ఇచ్చేది కాదు, మొత్తం కావాలి. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? నాకు నువ్వేంటో తెలుసు, కానీ సర్దార్ గురించి నీకేమి తెలీదు. వాడిని ఎవడు ఆపలేడు. అనుకున్న మిషన్ అయ్యే వరకు వాడాగడు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఏదేవైనా ఇది మీ ఐడియానే, మనసు ఊరుకోలేదు. అందుకే మీరు పోయేలోపు థ్యాంక్స్ చెప్తామని చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లాఫింగ్ బుధన్ ఎత్తుకు వచ్చేసాను. మిషన్ పూర్తవుతుంది, వాడిని చెప్పి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాను సార్. ఒకే ఒక కోరిక సార్. ఎస్ సర్దార్. మా నాన్నకి మాత్రం నిజం చెప్పేయండి సార్. ఈ లోకం మొత్తం నన్న దేశద్రోహి అనబోతుంది సార్. మా నాన్న తట్టుకోలేరు సార్. ఆయనతో మాత్రం నిజం చెప్పండి సార్. మిలిటరీ మనిషి, అర్థం చేసుకుంటారు. తప్పకుండా సర్దార్. మీ నాన్నకి ఇది చెప్పినట్టే అనుకోండి. జయన్. జయన్ సార్. ఈ రోజు ఒక బ్లాక్ డే ఈ దేశానికి. నేను తయారు చేసిన ఏజెంట్
నన్ను మోసం చేశారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ పికే అబ్రహం ని గుర్తు తెలియని వ్యక్తి ఒకరు కిడ్నాప్ చేశారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నేను. నీకు లైఫ్ ఏ ఉంటుంది తెలుసా? ఏజెంట్ సర్దార్ హస్ గోన్ రెనెగేడ్. నా కొడుకు దేశ ద్రోహయ్యో, ఈ అవమానం తట్టుకోలేకపోతున్నావు, కుటుంబంతో సహాయం కలిసి తాత్తావు. సర్దార్ సేకరించిన ఆధారాలని రాథోడ్ నాశనం చేసి రాజీనామా చేశాడు. ఐ రిజైన్ ఆల్ పవర్స్ అండ్ అథారిటీస్ గివెన్ టు మీ బై దిస్ గవర్నమెంట్. పక్క రోజు చైనాతో ఒప్పందం కుదుర్చుకుని కొత్త లాఫింగ్ బుద్ధగా మారాడు. వాడు చెప్పిన అబద్ధాన్ని నమ్మి కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది. ఇవేవీ తెలియని సర్దార్ అండర్ గ్రౌండ్కి వెళ్లడం కోసం బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్స్ కి కావాలని దొరికిపోయి 32 ఏళ్లుగా జైల్లోనే ఉన్నాడు. కానీ ఇది ఇక్కడతో ఆగిపోదు. ఏదో ఒకరోజు సర్దార్ నాకు తనకు మాత్రమే తెలిసిన డెడ్ డ్రాప్ జోన్కి వస్తాడు. ఎన్ని సంవత్సరాల్లో జరిగిన నిజమంతా అక్కడ అతని కోసం నేను దాచిపెట్టాను. పరిస్థితులు చేయి దాటిపోయినా మిగిలిన నమ్మకం ఒక్కటే, ఏ స్పై అయినా అతను సేకరించిన ఆధారాల్ని ఒక కాపీ తీసి ఎక్కడో దాచిపెడతాడు. లిటిల్ బ్రదర్, అది ఎక్కడుందో సర్దార్కి మాత్రమే తెలుసు. ఆ లిటిల్ బ్రదర్ దొరికితేనే రాథోడ్ని దేశద్రోహిని నిరూపించి ఆ వన్ ఇండియా వన్ పైప్లైన్ పథకాన్ని ఆపేయగలం. తన మిషన్ పూర్తయిందనుకుంటున్న సర్దార్కి మిషన్ ఇంకా పూర్తి కాలేదని తెలిస్తే చాలు. వన్స్ ఎ స్పై ఆల్వేస్ ఎ స్పై. ఇండియన్ మిలిటరీ వాళ్ళ లార్జెస్ట్ కాన్ఫిస్కేషన్ వాల్ట్. సర్దార్ నుంచి చివరిగా వెనక్కి తీసుకున్న వస్తువులన్నీ ఇందులో ఉన్నాయి సార్. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ యూ లుకింగ్ ఫర్? ఫర్ ఎ క్లూ లొకేషన్. సర్దార్ ఖచ్చితంగా ఏదో ఒక డెడ్ డ్రాప్ జోన్ కి వచ్చి ఉండాలి. ఆ లొకేషన్ కు సంబంధించిన డీటెయిల్స్ డాక్యుమెంట్స్ దొరుకుతాయేమో చూద్దాం. రే విజయ్, నువ్వు సర్దార్ అనే వ్యక్తి గురించి ఎంక్వైరీ చేయమన్నావు కదా, ఎవరు రాతను? పేరు చెప్తేనే పిచ్చోళ్ళు అయిపోతున్నారు. రెడ్ లెటర్ కోడ్ రెడ్ అని ఏవేవో అంటున్నారా? క్రిస్మస్ కి విక్టర్ తాత ఇంటికి వెళ్ళి శాంటాకి లెటర్ పోస్ట్ చేద్దాం అని చెప్పింది. సర్దార్ వాడిన మేకప్ బాక్స్, ఫీల్డ్ గ్లాసెస్, రేడియో ఇవి మాత్రమే ఇక్కడ ఉన్నాయి సార్. ఫైన్. సర్దార్ బ్యాచ్ మేట్స్, అతనితో మాట్లాడిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళు, అతనికి తెలిసిన వాళ్ళు అందరినీ నేను ఇంట్రాగేట్ చేయాలి. అండ్ సర్దార్ స్పై మాస్టర్ రథోర్ ని నేను ఇంట్రాగేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఓబే యువర్ ఆర్డర్స్ చంద్రమోహన్. సర్దార్ ని చంపేసి ముందు ఆ ఫైల్ ని క్లోజ్ చేయండి. సార్, వీఆర్ ద రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. రీసెర్చ్ మర్చిపోయాం, అనాలిసిస్ కూడా చేయనివ్వరు. మన పని ఏంటి సార్? నీకు రాథర్ గురించి ఏం తెలుసు? వాడు ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నాడో తెలుసా? హీఈస్ ఎ బ్లడీ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ యార్. నువ్వు ఇప్పుడు అతన్నేలా ఇంట్రాగేట్ చేయగలవు? సార్, నేను ప్రశ్నలు అడుగుతాను, వాడు సమాధానం చెప్తాడు. మిషన్ అది నిజమో అబద్ధమో చెప్తుంది. దట్స్ ఇట్. అలాగా మీరు ఏవైనా అడగండి, నేను సమాధానం చెప్తాను. ప్రోటోకాల్ ప్రకారం మొదలెడదాం.
స్టేట్ యువర్ నేమ్. నా పేరు సర్దార్, 1992 బ్యాచ్, ఫీల్డ్ ఆపరేషన్ R&AW. ఈ ప్రపంచం నన్ను దేశద్రోహి అంటోంది, కానీ నిజమేంటంటే నేను ఏ తప్పు చేయలేదు. మీరు నన్ను క్వశ్చన్స్ అడగచ్చు, నేను సమాధానం చెప్తాను, కానీ నిజం బయటికి రాదు. నేను సర్దార్ స్పై మాస్టర్ని. నేను లేకుండా అతన్ని పట్టుకోవడం మీ వల్ల కాదు. ఎవ్రీబడి బ్యాక్ టు వర్క్. సర్దార్ ఏమి మరి చెట్టుకి వేలాడుతున్న పిల్ల దెయ్యం కాదు. ఎవరు దీపాన్ని రుద్ది అతను బయటకు వచ్చేలా చేశారు? సర్దార్ని పట్టుకోవాలంటే రెడ్ లెటర్ పోస్ట్ చేసిన వాళ్ళని పట్టుకోవాలి. ఫైండ్ ద సోర్స్. బాబాయ్ బండిది. ఎక్కడికి? చెప్తా చెప్తా బండిది. ఆ పిల్లడు తిమ్మి ఉన్నాడు కదా, వాడి విక్టర్ అని గాడిని ఉన్నాడు. నువ్వు వెంటనే కిరణ్ కాల్ చేసి టిమ్మీని విక్టర్ ఇంట్లో ఎవరు దిగబడ్డారో కనుకో. నాకు విక్టర్ అడ్రస్ కావాలి. ముప్పై రెండేళ్లుగా విజయ్ ఈయన సర్వేలెన్స్ లోనే పెరిగాడు. ఏదో స్పెషల్ కేర్ హోమ్ లో ఉంచకుండా తన ఇంట్లో తన కస్టడీలో పెంచారు. ప్రేమ డ్యూటీని ఓవర్టేక్ చేస్తుందేమో అనుకున్నాను, బట్ నాట్ బ్యాడ్. హిస్ డన్ హిస్ జాబ్ సార్. సార్, విజయ్ ప్రకాష్ విక్టర్ గురించి మాట్లాడారు సార్. ఆ చిన్నపిల్ల టిమ్మీకి గాడీనే సార్. ఆ విక్టర్ని పట్టుకుంటే సర్దార్ని ఖచ్చితంగా పట్టుకోవచ్చు సార్.